మునుగోడు ఎన్నికల ప్రచారం ఇవాళతో ముగిసిపోతుంది ఎల్లుండి ఎన్నికలు జరగబోతున్నాయి ఇక రకరకాల వ్యవహారాలు జరిగింది నిన్న జగదీష్ రెడ్డి పిఏ ఇంట్లో సోదాలు చేయడం ఐటీ శాఖ భారీ ఎత్తున కాగితాలని స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు అది ఎంత ఏంటనేది తెలియాలి ఇంకోవైపు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారం గడువు ఇవాళ సాయంత్రం ఆరు గంటలతో ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాని ప్రధాన అధికారి వికాష్ రాజ్ చెప్తున్నారు అదే సమయంలో రాష్ట్రానికి కృష్ణా గోదావరి జలాలను ఎత్తిపోసే పనిలో టీఆర్ఎస్ ఉంటే బీజేపీ మాత్రం తెలంగాణ ఎమ్మెల్యేని ఎత్తుకెళ్లే పనిలో ఉందంటూ టీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు ఇక్కడ విశేషం ఏంటంటే కృష్ణా జలాలు అర్జెంటుగా తేల్చేయండి లాంటి కొత్త వివాదాల వైపు అంటే తెలంగాణ సెంటిమెంట్ వైపుకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒకటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఈ రెండిట్లలో ఎవరు నెంబర్ వన్ ఎవరు నెంబర్ టూ అనేటువంటిది రేపటి మునుగోడు ఎన్నిక తేల్చిపోతుంది అలాగే కాంగ్రెస్ భవిష్యత్తు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానంలో కాంగ్రెస్ తరపున గెలిచినటువంటి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల జరిగినటువంటి ఎన్నికలు వాస్తవంగా కాంగ్రెస్ కనుక గెలుచుకున్న సెకండ్ ప్లేస్కి వచ్చిన రేపటి ఎన్నికల్లో అది ప్రధాన పోటీదారుగా ఉంటుంది కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయిందంటే అది ప్రధాన పోటీ టీఆర్ఎస్ బీజేపీల మధ్యనే ఉంటుంది భారతీయ జనతా పార్టీ కింద సార్ డిపాజిట్లు కూడా దక్కించుకున్నటువంటి చోట జరుగుతున్నటువంటి ఎన్నిక కావడంతో నెంబర్ వన్ నెంబర్ టూకి జరుగుతున్నటువంటి పోటీ అనుకోవాలి అందుకే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు ఓటుకి ఐదు వేల నుంచి పదివేల రూపాయలు ఇస్తున్నటువంటిది కొన్ని చోట్ల ఉన్నాయి అలాగే గత కొన్ని రోజుల నుండి మద్యం నాన్ వెజ్ ఫుడ్డు డెలివరీ విపరీతంగా జరిగినటువంటి పరిస్థితి అనేక వివాదాల మధ్యన ఎన్నికల ప్రచారం ముగుస్తోంది ఇక గెలుపెవరిది తెలంగాణ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన కీలక అడుగు ఏం జరగబోతుందన్నది చూడాల్సి